మంతు మంచినీరు అంబలి చలవేంద్రం ప్రారంభం। ఇది నిజామాబాద్కు సంబంధించి। ఆదిలాబాద్కు సంబంధించి నిమ్మలకోటపై రెడ్ల పోరు, రసకందాయంలో నిర్మల్ రాజకీయం। ఇదే ఇది బీజేపీ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ నుంచి, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ జెడ్పీటీసీగా ఉన్నటువంటి పత్తిరెడ్డిని కాంగ్రెస్ పార్టీ లోపలికి తీసుకొని నియోజకవర్గ బాధ్యతలను అప్పగించడం జరిగింది। ఆ తర్వాత ఆయన ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి పత్తిరెడ్డి పోటీలో ఉండేటువంటి అవకాశం, బీఆర్ఎస్ పార్టీ నుంచి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మంత్రి పోటీలో ఉండేటువంటి అవకాశం ఉన్నది। ఇప్పటికే 2 సార్లు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది। ఆ తర్వాత ఆయన మంత్రి అయిండు। ఇప్పుడు ఆయన మళ్ళొక 3వ సారి పోటీ బరిలో నిలిచేటువంటి అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది। మొత్తంగా ఇది నిమ్మలు వెళ్ళినటువంటి సామంతరాజు నిమ్మల్ నాయుడు కోట లోపల నిర్మల్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలు అత్యంత కొంత ఆసక్తి రేపన ఉన్నాయి। ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యంత రాజకీయ ప్రాధాన్యం ఉన్న జిల్లా, జనరల్ స్థానం అవ్వడంతో ఈ స్థానం పైన నిర్మల్ లోపల కొంత ఒక రసవత్తరంగా ఉండబోతా ఉన్నది। దీంట్లోపల ఒకరిపైన ఒకరు ఇప్పటికే విమర్శలకు కాలు దువ్వుతున్నటువంటి పరిస్థితి ఉన్నది। బీజేపీ తరఫున ఏలేటి, కాంగ్రెస్ నుంచి పత్తిరెడ్డి, బీఆర్ఎస్ నుంచి మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, 3 ప్రధాన పార్టీల అభ్యర్థులు రెడ్డి సామాజిక వర్గం వాళ్ళే అయ్యేసరికి కొంత ఇక్కడ రాజకీయం రసగంధాయం లోపల ఉండేటువంటి అవకాశం అయితే ఉన్నది। ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేది ఎప్పుడు? 10 రోజుల క్రితమే వరి కోతలు ప్రారంభం। గత కేంద్రాల వద్దనే కుప్పలు, ఇదే అదనుగా తక్కువ ధరకు కొంటున్నటువంటి దళారులు। ధాన్యం కేంద్రాలు ఎన్ని రోజులు వాళ్ళు ఇక కళ్ళాల మీద ఆరబోస్తారు? ఇక దానికి తక్కువ రేటుకే దళారులు వచ్చి ఇక చాలా రోజులు ఉంచుకోలేరు కాబట్టి దళారులు మధ్య ఇప్పుడే దళారులు మోపారు। ప్రభుత్వం కొనేలోపే ప్రభుత్వం తొందరగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తే ఆ కళ్ళాల దగ్గర వెంటనే కాంటా పెట్టి అమ్ముకుంటారు, లేదంటే ఇట్లా మధ్యలో దళారులు దొర్రి వాళ్ళు తక్కువ ధరకే రైతులను నిండా ముంచేటువంటి పరిస్థితి ఉంటుంది। ఆ దళారుల మీద కూడా ప్రభుత్వం కన్నేయాలని చెప్పేసి కూడా రైతులు అంటున్నటువంటి పరిస్థితిగా ఇది ఇంకేముంది? బీజేపీ నాయకుల అరెస్టు, బంద్ నేపథ్యంలో పోలీస్ స్టేషన్లకు తరలింపు। ఇది ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి। ఇది మొత్తంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి అంశాల లోపల ప్రధానంగా